యాదగిరి ప్రేక్షకులందరికీ ముందుగా ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు జీవితమే ఒక నాటక రంగం అన్నారు పెద్దలు మరి అలాంటి నాటక రంగంలో ఎంతో ప్రముఖులుగా వారి వారి సేవను అందిస్తున్న తెలుగు నాటకరంగం తెలంగాణ నాటక రంగంలో ప్రముఖులు మన స్టూడియోకి వేయించేశారు ముందుగా వారిని పరిచయం చేసుకుందాం ముందుగా డాక్టర్ మల్లేష్ బలాష్టి గారు నటులు రచయిత ఎన్నో నాటకాలకి వారు సేవలను అందించారు రెండు నంది అవార్డుల గ్రహీత అలాగే డాక్టర్ ఎస్కే పాషా గారు వీరు కూడా తొమ్మిది నంది అవార్డుల గ్రహీత రచయిత దర్శకులు అలాగే డాక్టర్ నిరుపమ సునేత్రి గారు వారు కూడా నాలుగు నంది అవార్డుల గ్రహీత లైటింగ్ ఎక్స్పర్ట్ ఎన్నో నాటకాలకి పనులు చేశారు అలాగే బి పరమేశ్వర్ గారు వారు మేకప్ ఆర్టిస్ట్ దాదాపుగా వంద మందికి పైగా మేకప్ ఆర్టిస్టులను తయారు చేసి నాటక రంగానికి అందించినటువంటి ప్రముఖులు మరి నాటక రంగం ఇచ్చింది నాటక రంగానికి ఏం సేవ చేశారు మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం డాక్టర్ మహేష్ బలాష్టి గారు చెప్పండి ముందుగా మీరు నాటక రంగానికి ఎలా వచ్చారు మీ అనుభవాలు ఏంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు నిజానికి నాటకరంగ ప్రస్తావన నాది నా ఐదో తరగతి ప్రారంభం నుంచే జరిగింది స్కూల్లో స్కౌట్ బాయ్ అన్న నాటకంతో నేను నా ప్రస్థానాన్ని ప్రారంభించాను ఆ తర్వాత కాలేజీలో చదువుకోవడము అప్పుడు కూడా వారోత్సవాలు జరిగినప్పుడు మేము నాటకాల్లో ప్రదర్శనలు చేసేవాళ్ళం స్థానికంగా ఉన్న నాటక సమాజాల్లో నేను సభ్యునిగా చేరి గుండెలు ఇక్కడ గుండెలు మార్చబడను జంజాల గారి గొప్ప గొప్ప నాటకాలు తర్వాత ఊరుమ్మడి బతుకులు ఇలాంటి మంచి మంచి నాటకాల్లో నేను చేయడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి కూడా నాటక రంగం మీదే పనిచేయాలి అదే నా వృత్తిగా కొనసాగాలి అనే ఒక గట్టి నిర్ణయంతో ఉన్నాను నేను అందుకోసమేనే నేను బ్యాంకులో జాబు వదిలిపెట్టేశాను తర్వాత ఆల్ ఇండియా రేడియోలో కూడా నేను పన్నెండు సంవత్సరాలు పనిచేసి దాన్ని వదిలిపెట్టాను ఇప్పుడు నేను స్థిరంగా నాటక రంగం మీదే వర్క్ చేస్తున్నాను నాటక రంగమే నాకు వృత్తి జీవన వృత్తి ధన్యవాదాలు కాజాపా గారు మీరు చెప్పండి రంగ ప్రస్థానం మీద ఎలా మొదలైంది ఎలా వచ్చారు ఎవరు దానికి ప్రోత్సహించారు ఏం జరిగింది నాటక రంగం అంటే ప్రధానంగా ఫస్ట్ నేను సినిమా ఇండస్ట్రీ అని వచ్చిన్నాను తర్వాత నాకు తెలిసింది నాటకాలలో చాలా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుందండి తెలుగు యూనివర్సిటీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో నేను అడ్మిషన్ వేసి ఒక సీనియర్ ద్వారా వెళ్ళిన అక్కడికి వెళ్ళి కూడా నేను అసలు సినిమాలకే వెళ్తానేమో అనుకున్నా అక్కడికి వెళ్ళినాక తెలిసింది నాకు కరెక్ట్ నేర్చుకోవాల్సింది ఇక్కడ అని అక్కడ టూ ఇయర్స్ ఎంఏ చేసినాక మా సీనియర్స్ మల్లేష్ బాలాస్ట్రే అయిన నిరుపమ్మ అయినా మేము అందరం కలిసి మేము షాపగ్రస్తులని ఒక ప్లే చేసినాం నేను డైరెక్ట్ చేసి రాసిన దానికి ఫైవ్ నంది అవార్డ్స్ వచ్చినాయి ఆ తర్వాత మళ్ళీ మల్లేష్ అన్న నిరుపమ్మ మేము అందరం కలిసి మళ్ళీ గాయత్రి డాక్టర్ ఆఫ్ బషీర్ అహ్మద్ అని ప్లే చేసినాం దానికి ఫోర్ నంది అవార్డ్స్ వచ్చినాయి అట్లా నైన్ నంది అవార్డ్స్ మేము తీసుకున్నాము అందరం టీమ్ అండ్ అగైన్ సెవెన్ నేషనల్ లెవెల్ అవార్డ్స్ కూడా తీసుకున్నాం అండ్ ఆఫ్టర్ దట్ ఐ డిడ్ మై ఎంఫీల్ ఆల్సో ఎండమూరి గారి ప్రముఖమైన నవల రచయిత అని అప్పుడు తెలుసు తర్వాత ఆయన నాటకాలు రాసినది తెలిసి నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నాటకాల మీద రీసెర్చ్ చేసిన అది బెస్ట్ తీసేసిగా గోల్డ్ మెడల్ వచ్చింది ఆ తర్వాత పిహెచ్డీ చేసిన నేను ఆ పిహెచ్డీలో ఏంటంటే అప్పటికి మాకు తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల తెలంగాణ ఇక్కడ ఫోనటిక్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో వాట్ ఎవర్ ద తెలుగు రాస్తాము కానీ ఇక్కడ ఫోనటిక్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ డిఫరెంట్ లింగ్విస్టిక్ సో దా ఫోనటిక్ లాంగ్వేజ్ని లింగ్విస్టిక్గా చేసి నా నా పిహెచ్డీని తెలుగు నాటకాలు రంగస్థల ప్రయోగాలు సినిమాలుగా పరిణామం చెందిన విషయం మీద నేను రీసెర్చ్ చేసిన సో దట్ ఈజ్ మై పిహెచ్డీ అండ్ ఆఫ్టర్ దట్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్నాను సో దిస్ ఈస్ మై జర్నీ థ్యాంక్ యూ అండి డాక్టర్ నిరుపమా సునేత్రి గారు చెప్పండి మీ ప్రస్థానం ఏంటి ఎలా వచ్చారు నాటక రంగానికి ఎవరు ప్రోత్సహించారు ముందుగా యాదగిరి ప్రేక్షకులందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు నేను నాటకంలోకి ఎలా వచ్చాను అంటే మాది సుర అందరికీ తెలిసి ఉంటుంది ప్రపంచ రంగ చరిత్ర నాటకరంగ చరిత్రలో సురభి వృత్తి నాటక సమాజం అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కుటుంబం కుటుంబం అంతా పిల్ల పెద్ద అందరూ కూడా ఒక నాటకాన్ని నమ్ముకొని నూట నలభై సంవత్సరాలుగా జీవిస్తున్న సంస్థ సురభి నాటక సంస్థ నేను ఆ కుటుంబంలోనే ఒక సభ్యురాలని ఇది నాకు గర్వంగా నేను చెప్పుకోగలను సో ఆ మా ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే పుట్టిన ఇరవై రోజు మేము నాటకంలో వేషం వేసేస్తాం అంటే నా ముప్పై రోజుల ముప్పై రోజుల పాపగా ఉన్నప్పుడు నేను సతీ అనసూయ నాటకంలో త్రిమూర్తులని ముగ్గురిని ఆవిడ తన పాతివ్రత్యంతో పసి బాలు చేసేస్తా చూసారా ఆ బాలలో ఆ చిన్న పాల ఆ పాప వేషము ఫస్ట్ నేను స్టేజీ ఎక్కిన వేషం అన్నమాట సో అప్పటి నుంచి కూడా మా వయస్సును పెరుగుతుంటే మా ఏజ్కి తగ్గ వేషాలు మేము వేసుకుంటూ పెరుగుతాం అంటే చిన్నప్పుడు అలాగా చిన్ని కృష్ణుడు లవకుశలు ఇలా వేస్తాము కొంచెం మాటలు వచ్చిన తర్వాత బాల వేషాలు వేస్తాము బాలవేషాలు పద్ అప్పటి నుంచి మాకు ట్రైనింగ్ కూడా ఉంటుంది ఆ వేషం ఎలా చెప్పాలి మాట ఎలా చెప్పాలి పద్యము వీటన్నిటి గురించి మాకు మా పెద్దవాళ్ళే నేర్పిస్తారు ప్రత్యేక గురువులు ఎవరు రారు అమ్మ నాన్న తాత నానమ్మ అమ్మమ్మ వీళ్ళే మాకు నేర్పిస్తారు ఇక్కడ ప్రత్యేకంగా మా సురభి గురించి ఏం చెప్పాలంటే సురభి నాటకాలు టెక్నికల్గా చాలా ఉన్నత స్థాయిలో ఉంటాయి అన్ని నా అంటే బయట వాళ్ళ నాటకాలకి మా నాటకాలకి తేడా ఏంటంటే మాది సినిమాని తలపించేలాగా ఎఫెక్ట్లు కానీ టెక్నిక్స్ కానీ రంగాలంకరణ లైటింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో మేము మేమే టెక్నీషియన్స్ మీ మేమే మీ మేకప్ మేమే చేసుకుంటాం మా కాస్ట్యూమ్స్ మేమే కుట్టుకుంటాం అన్ని అన్ని విభాగాలని రంగ నటీనటులుగా మేమే చేసుకుంటాం అలాగా మాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ టెక్నికల్గా కూడా మాకు శిక్షణ ఇవ్వడం అనేది అది ఆటోమేటికల్ అలా జరిగిపోతూ ఉంటుంది కుటుంబ వ్యవస్థ కాబట్టి వెళ్తూ వెళ్తూ ఇక నేను వెళ్ళేసరికి లైట్ అయ్యి అని చెప్పి అప్ప చెప్పడము ఓకే ఆ టయానికి అలా నిలబడి ఆ టయానికి అలా లైట్ వేయాలి ఒక ఏదైనా ఎఫెక్ట్ ఉందనుకోండి ఈ కట్టన్ లాగేయి ఈ కుర్చీ అక్కడ పెట్టు ఇలాంటివన్నీ మాకు చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా అంటే బై ఆర్టిస్టులుగా ఉంటూనే ఇవి చేస్తూ ఉంటాం యాక్టింగు చేస్తాము ఈ ఈ సీన్లో రాజుగా వేసేసి వస్తాం రాగానే మళ్ళీ మేమే వెనకాల సాంకేతికంగా కూడా మేమే చేసుకుంటాం ఇది మా ట్రెడిషన్ సో నా టెన్త్ అయిపోయి డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ పొట్టి తెలుగు యూనివర్సిటీలో చేరడం జరిగింది అక్కడ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు నాకు పరీక్షల్లో భాగంగా పాషాన్న శాపగ్రస్తుల నాటకానికి మేకప్ అండ్ కాస్ట్యూమ్స్లో నేను వర్క్ చేయడం జరిగింది అది నాకు ఎగ్జామ్ పేపర్ అనమాట సో నేను ఆ పేపర్కి నేను దానికి నేను పెట్టిన ఎఫెక్ట్ మా గైడ్కి అండ్ మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బిట్టు వెంకటేశ్వర్లు గారికి ఏమైపించింది అంటే ఇప్పుడున్న తెలుగు నాటక రంగంలో టెక్నికల్గా లే ఆడవాళ్ళు లేరు సో నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు టెక్నికల్గా వచ్చేసి ఎందుకు నువ్వు టెక్నికల్ తీసుకోకూడదు నీకు నీ వెనకాల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ టెక్నికల్గా ఉంది కదా అనేసరికి సో ఓకే అంటే చిన్నప్పటి నుంచి ఈ పని వచ్చు కాబట్టి నాకు అదేం కొత్త కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అంటే చేసే పనే దాన్ని కొంచెం మెరుగులు దిద్దుకుంటే అన్నట్టుగా నేను పూర్తి స్థాయిలో నా ఎంఫిల్ టైంలో నేను సురభి సురభీవారి రంగోద్దీపనం అన్న లైటింగ్ మీద టాపిక్ని తీసుకోవడంతో నేను టెక్నికల్ వైపు వచ్చాను ఆర్టిస్ట్ నుంచి నేను తెర ముందు నుంచి తెర వెనక్కి వచ్చాను అనమాట ఇలా వచ్చినప్పుడు మా గైడ్ ఏం చేశారంటే నువ్వు ఏదో పుస్తకాలు చూసేసి రాయడం కాదు నీకు అనుభవం ఉండాలి స్వానుభవంతో మాత్రమే నువ్వు నాకు తీసెస్ రాయాలి అని చెప్పి నాకు వర్క్ అంటే నేను ప్రోగ్రాంలకు వెళ్ళి నేనే స్వయంగా వర్క్ చేసి నేనే లైటింగ్లు చేసి ఇవన్నీ నేను నా ప్రయాణంలో నేను పని చేస్తూ నేను నా తీసెస్ని రాయడం జరిగింది ఎంఫిల్ అయిపోయింది పిహెచ్డి కూడా తెలుగు పద్య నాటక రంగం సాంకేతికత సమకాలీన అధ్యయనం అన్న దాని మీద కూడా నేను కూడా అది కూడా సాంకేతిక విభాగానికి సంబంధించి నేను నా పిహెచ్డి సబ్మిట్ చేయడం జరిగింది సో అలా ఆర్టిస్ట్గా అండ్ టెక్నీషియన్గా కూడా నా ప్రయాణం కొనసాగుతూనే ఉంది థ్యాంక్ యూ అండి పరమేశ్వర్ గారు మీరు దాదాపుగా నాటక రంగంలో సినిమా రంగంలో మేకప్ ఆర్టిస్ట్గా ఎన్నో వేల మందికి మేకప్ వేశారు చేశారు ఇంకా ఎంతో మందిని మేకప్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్దారు చెప్పండి మీ ఆరంభం ఏంటి మీ ప్రస్థానం ఎలా మొదలైంది ఎవరి దగ్గర మీరు అనుభవంతో పాఠాలు నేర్చుకున్నారు ఏంటి యాదగిరి ప్రేక్షకులకు ప్రపంచ రంగ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా మాది ఒక పల్లెటూరు గ్రామం గండ్రావుపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో నుంచి నేను ఎయిటీ వన్లోనే హైదరాబాద్కు రావడం జరిగింది అక్కడ ఆదర్శ డ్రెస్ ప్యాలెస్లో నేను ఒక టెక్నికల్ కంటే మేకప్ ఆర్టిస్ట్గా జైన్ కావడం జరిగింది వాళ్ళు నన్ను నాటకాలకు తీసుకెళ్తూ మేకప్ సూచనలు అవన్నీ చేపించుకుంటూ అన్ని పనులు డ్రెస్సులు వేయడం పూసలు కట్టడం అట్లాంటివన్నీ కూడా నేను చేసుకుంటూ వెళ్తుండగా నిమ్మగడ్డ నాగేశ్వరరావు గారు నన్ను ఆశీర్వదించారు ఆయన భీముడు వేసేవాడు క్యారెక్టరు ఆయన ఏమన్నారంటే నా పనిని చూసి చాలా గొప్పవాడి అవుతావురా అని ఒక ఆశీస్సులు ఇచ్చారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేకప్ రంగంలో అంటే ముందు వరుసలో నేను ఉండాలనే ధీమతో నేను పని నేర్చుకోవడం జరిగింది నాతో పాటు మా దగ్గర ఊర్లో నుంచి విద్యార్థులను వాళ్ళను తీసుకొచ్చి ఒక్కొక్కరికి పని నేర్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా డ్రెస్ కంపెనీలు పెట్టుకొని చేస్తున్నారు నేను ఒక్క నాటకానికి పద్దెనిమిది మంది కళాకారులు ఉంటారు శ్రీకృష్ణ రాయబారం ఆ రాయబారానికి ఇద్దరు ముగ్గురం వెళ్తే శ్రీకృష్ణుడు కానీ దుర్యోధనుడు కానీ ఇలాంటి క్యారెక్టర్స్ కంపల్సరీ మీరే చేయాలి మీరు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయం ఎక్కువ కళాకారులకు ఉంటుంది వాళ్ళకు చేస్తూ ఉంటాను నంది నాటకాలు వచ్చినా ఏ నాటకం వచ్చినా కానీ పరిషత్తు నాటకాలకు మ్యాక్సిమం పది నాటకాలు పోటీలకు వస్తే ఎనిమిది నాటకాలు నేనే చేసేవాడిని అంటే అంటే అందరూ కొందరు ద్వేషించే వాళ్ళు కొందరు అభినందించే వాళ్ళు బాగా చేస్తున్నామని ఆ విధంగా నా నాటకం చిన్నప్పటి నుంచే చాలా ఇంట్రెస్ట్ నేను క్యాలెండర్ చూశానంటే వేషం ఇలా చెయ్యాలనే ఒక పట్టుదలతో చేస్తాను అంటే మేకప్ ఇలా పట్టుకుంటే కొందరు చేతులు అంటుతున్నాయి నేను చేతి పెట్టిన పన్నెండు గంటలు అలాగే ఉండాలనే ఒక ఫీలింగ్తో వర్క్ చేసేవాడిని ఆ వర్క్ చాలా బాగుందని చాలా మెచ్చుకుంటారు అందరూ నేను రకరకాల అన్ని కేరళ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడైనా కానీ నాటకాలు ఆడాలంటే నన్నే పిలిచి ఈ క్యారెక్టర్ చేయాలని అని చెప్తారు ఇప్పుడు సౌత్లో తంజావూర్ దగ్గర మెల్లటూరు అని ఉంటుంది వాళ్ళు ఇప్పటికి ఇరవై ఏళ్ళ నుంచి నన్ను పిలుస్తారు వాళ్ళు యక్షగా అన్న భరతనాట్యంలో భాగవత మేళా మెల్లటూరు ఆడతారు వాళ్ళ ద్వారా కూడా ప్రపంచ దేశాలు ఒక పది దేశాలు తిరగడం జరిగింది మంచి మంచి నాటకాలు మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఆశీర్వదించి ఈ మా ఊర్లోనే ఒక పేరు తెచ్చుకొని నీ నీ నుంచి ఇంకో పది మంది వచ్చి బాగుపడుతున్నారు మేకప్ నేర్చుకున్నారు ఖాళీగా ఉండకుండా ఒక టెక్నికే నేర్చుకొని వాళ్ళందరూ కూడా మంచిగా ఉన్నారు అని ఆశీస్సులు కానీ పెద్దవాళ్ళు ఇస్తే మేకప్లో ఏవి మీసం పెట్టాలన్నా బొట్టు పెట్టాలన్నా పరమేశ్వరిని విలవాలి ఆ విధంగా మనం నేర్చుకుంటూ చేస్తూ వస్తున్నాము కంటిన్యూగా ప్లాన్ చేసుకొని ఒక నాటకం అంటే డ్రెస్ చదువుకోవాలి ఏ క్యారెక్టర్కు ఏ వేషానికి ఏ డ్రెస్సు వేయాలి ఈ డ్రెస్ ఎందుకు వేయాలి అంటే కూడా దానికి సమాధానం చెప్పేవాళ్ళం మేము అంటే భీముడి కంటే ఇలా ఉంటే బాగుంటుంది గద ఇలా ఉంటే బాగుంటుంది అంటే వెరైటీ దేవుడికి వేరే గధ ఉంటుంది భీముడికి వేరే ఉంటుంది ఆంజేయుడికి అట్లా అవన్నీ కూడా మాకు కేశవరాము గారు అని సురవేవారే మళ్ళీ ఆయన మాకు చెప్పేవారు ఈ క్యారెక్టర్కి ఎలా ఉండాలి అతను మంచి పెయింటర్ వాస్తవానికి ఈ కట్టన్స్ రాసేవారు అతని మూలంగా అంటే నేను బాబురావు కంపెనీలో పనిచేశాను ఇటు ఆదర్శలో పనిచేశాను కేశవరావు గారి దగ్గర అంటే త్రిమూర్తులు అన్నట్టు నాకు గురువులు కేశవరావు గారి దగ్గర చాలా వరకు టింట్ ఎలా చేయాలి అనే దాని మీద నేర్చుకుంటూ దాన్ని అలాగే ఫాలో అవ్వకుంటూ వెళ్తూ ప్రతి ప్రోగ్రాము అవార్డ్స్ కానీ నాకు నా ఐదు అవార్డ్స్ కూడా నందే అవార్డ్స్ రావడం జరిగింది ప్రతి నాటకంలో మొన్న చిన్న కూడా ధనరాజ్ అనే నాటకాన్ని కూడా వాళ్ళు చేశాను చేశాము మంచి మంచి నాటకాలకు ఇంకా చేస్తూనే ఉన్నాము ఎక్కడ గుమ్మడి గోపాలకృష్ణ గారితో కూడా ఫారిన్ వెళ్ళ వెళ్ళి మేము సింగపూరు మలేషియా ఎక్కడ వెళ్ళినాక సరే కృష్ణుడు అంటే అతనే చేయాలి ఇది పరమేశ్వరే చేయాలి దుర్యోధను అంటే బాగా చేస్తాడు అనే పేరు తెచ్చుకోవడం జరిగింది అంట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు చెప్పండి దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కేరళ కావచ్చు కర్ణాటక కావచ్చు అక్కడ ఉన్న ప్రయోగాత్మక యువకులు చేసేటువంటి నాటకాలు కావచ్చు అట్లా మన దగ్గర ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు దక్షిణాది భారతం అని అంటే ఇప్పుడు మీరు పంజాబు కేరళ కర్ణాటక హర్యానా ఒరిస్సా ఈ ఏరియాలు ఎక్కడికి పోయినా యువకులు నాటక రంగంలో ప్రముఖంగా కనిపిస్తున్నారు వాళ్ళంతా కూడా నాటక రంగం మీద పనిచేస్తున్నారు కానీ వచ్చిన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన తెలంగాణలో కానివ్వండి అటు ఆంధ్రాలో కానివ్వండి ఇక్కడ ఇంకా వృద్ధ వృద్ధులు నాటక సమాజాలని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు వాటి బాధ్యతల్ని ఇవ్వాలి అది జరగడం లేదు దానివల్ల ఏమవుతుందనంటే ఇవాళ నాటకం రేపు ఉంటుందా లేదా అనే ఒక అనుమానం వస్తుంది నాటకం ఎక్కడికి పోదు కానీ ఒక అనుమానం ఏందంటే మరి రా నాటకం ఉంటుందా లేదా అనేది కొన్ని విధానాల వలన ఇవాళ తెలంగాణలో కానివ్వండి పక్క రాష్ట్రాల్లో కానివ్వండి నాటకం దాదాపు కనుగ కనుమరుగే పరిస్థితి ఉంది ఒకప్పుడు తూర్పు తెలంగాణ నుంచి అంటే ఆదిలాబాదు మంచిర్యాల ఆర్మూరు కరీంనగర్ మెట్పల్లి జగిత్యాల ఇట్లా ఈ వరంగలు ఈ బెల్ట్ అంతా చూసుకుంటే అద్భుతంగా ఉండేది నాటక రంగం ఇప్పటికక్కడ నటులు ఉన్నారు రచయితలు ఉన్నారు కానీ ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది ఎందుకని అంటే మనకు కొన్ని పొరపాటు జరుగుతున్నాయండి ఒక నూట యాభై నూరు సంవత్సరాలు నూట యాభై సంవత్సరాలకు పూర్వం సినిమాలు రాకముందు టీవీలు రాకముందు ఎంటర్టైన్మెంట్ చేసినవి నాటకాలే అవి జానపద నాటకాలు కావచ్చు తర్వాత సాంఘిక నాటకాలు కావచ్చు సురభి నాటకాలు వీళ్ళు సురభి వాళ్ళు అయితే మూడు మూడు నెలలు ఆరు ఆరు నెలలు ఒక్కొక్క ఊళ్ళో తిట్టేసి అక్కడ నాటక ప్రదర్శనలు వేస్తే చుట్టుపక్కల జనాలంతా వచ్చి నాటకాన్ని చూసేవాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది ఆధునిక సాధనాలు సినిమా టీవీ వీటి డామినేషన్ పెరిగింది ఇవి డామినే మరి మన తెలంగాణలోనే టీవీ సినిమా లేదు మీరు పక్క రాష్ట్రాల్లో కూడా టీవీ సినిమా ఉంది కానీ అక్కడ నాటకాన్ని అన్ని వర్గాల వాళ్ళు బతికించుకుంటున్నారు తల్లిదండ్రులు బతికించుకుంటున్నారు ప్రభుత్వాలు బతికించుకుంటున్నాయి ప్రైవేట్ సంస్థలు బతికించుకుంటున్నాయి ఇక్కడ ఏం ఇక్కడ ఏమైపోయిందనంటే ఆధునిక పోకడలు ఇప్పుడు కాలేజీలు మేము చిన్నప్పుడు మేమంతా కూడా కాలేజీలో చదువుకున్న వాళ్ళమే కాలేజీలు స్కూళ్ళలో చదువు స్కూల్లో మేము నాటకాలు వేసేవాళ్ళం మాకు పంతులు నాటకాలు రాసి బుర్రకథలు రాసి మాతోటి ప్రదర్శన చేసేవాళ్ళం తర్వాత సంస్థలకు నాటక ఉత్సవాలు జరిగినప్పుడు మా ఫాదరే నన్ను సైకిల్ మీద తీసుకుపోయి నాటకాలు చూపించేవాళ్ళు ఇలా పరిస్థితులు స్కూళ్ళలో కూడా డీజేలు మోగుతున్నాయి దాంతో అక్కడ నాటకాలు పక్కదారి పడుతున్నాయి అసలు నాటకం అంటే తెలవని వాళ్ళు టీచర్ అయినప్పుడు మీకు నాటకం ఎక్కడ ఉంటుంది కాబట్టి అసలు విద్యార్థి దశ నుంచే నాటకాన్ని మనం నేర్పగలిగితే ఇలా ఏమైపోయింది ఒక ఒక కాలేజీలో ఒక స్కూల్లో చదువుకోవాలి అంతే ఈ ఈ పాఠాలు మీరు బట్టి పట్టాలి ఈ పరీక్షలకు మీకు ప్రిపేర్ కావాలి ఇదివరకు మనం ఇండ్లలోకి వెళ్తే వారపత్రికలు చందమామ బాలమిత్ర ఇలాంటి పుస్తకాలు కనిపించేవి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తే మన గైడ్లు లేకపోతే టెక్స్ట్ బుక్స్ తప్ప పిల్లలకి ఇంకా వేరే ఉపకరణం లేదు ఆ తర్వాత టీవీ తప్ప ఇంకొక వినోదం లేదు ఎన్ని కాలేజీలు ఎన్ని స్కూళ్ళకు ఇలా మనము ప్లే గ్రౌండ్స్ ఆడిటోరియాలు అండి లేవు అపార్ట్మెంట్లలో కూడా స్కూల్ స్కూలు రన్ అవుతున్నాయి మరి పిల్లలకు వినోదం ఎక్కడ ఉంటుంది వాళ్ళకు ఇంకా కల్చరల్ యాక్టివిటీస్కి వెళ్ళాలంటే ఏముంటుంది అక్కడ ఆ ప్రాబ్లం జరుగుతుంది నటుల కరువు ఉంది ఇవాళ వాళ్ళు నేర్చుకుంటేనే కదా నటులు తయారవుతారు నాటక రంగం ముందు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ప్రభుత్వ రంగం నుంచి సహకారం అని అంటే ప్రభుత్వం సహకారం ఇస్తుంది కానీ ప్రభుత్వం ఎలా సహకారం ఇస్తుంది అనేది నటీ నటులకు తెలవాలి సమాజాలకు తెలవాలి సమాజాలకు తెలియనప్పుడు ఇలా హెచ్ఆర్డి ప్రాజెక్ట్స్ ఉన్నాయి కల్చరల్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్తే వాళ్ళు ఎప్పుడు కూడా మీకు ప్రదర్శనలకు మేము సాయం చేయమని అన్నారు ఇది వరకు ఏమంటే జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి అనేది ఉండేది దానికి కలెక్టర్ గారే అధ్యక్షులుగా ఉండి సా ఆ జిల్లాలో జరిగే ఏ నాటక ప్రదర్శనకైనా ఆర్థికంగా సహాయపడేవాళ్ళు నెహ్రూ యువ కేంద్రం నుంచి జిల్లా యువజన శాఖ నుంచి సహాయం చేసేవాళ్ళు నిజామాబాద్లో కొన్ని రోజులు కలెక్టర్ గారి ఆదేశం ఏందనంటే ప్రతీ నెల ఒక సంస్థ నాటకం వేయించాలి ఆ నాటకానికి స్పాన్సర్షిప్ ఆ సంస్థ నుంచే ఇవ్వాలి ఎంత ఖర్చు అయితే అంత అది కొన్ని ఏళ్ళు బాగా సాగింది నాటకం బా బాగా బతికింది ఆ కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాతే నెక్స్ట్ వచ్చిన కలెక్టర్ గారి నుంచి అలాంటి స్పందన మనం చూడలేకపోయినాం అట్లా ప్రభుత్వము కూడా స్ప స్పందించాల ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతర్జాతీయంగా ఒక తీర్మానం జరిగిందని విన్నాను నేను ఏంటంటే ఈ జరుగుతున్న క్రైము జిగజారుతున్న మానవ విలువల్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నాటకమే దానికి సరైన మార్గం అని కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రజల్లోకి నాటకాన్ని తీసుకుపోవాలని చెప్పినాయంట ఒక తీర్మానమే చేశారట ఆ దాని ఫలితమే మనకు ఆర్ట్ టీచర్స్ అని మనకు ఇప్పుడు కాలేజీలలో స్కూళ్ళల్లో రిక్రూట్ చేసారు టెంపరవరీగా దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఆర్ట్ టీచర్లు చేయాల్సింది ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత స్కూల్లో వాళ్ళు నాటకం నేర్పాలి నాటక ప్రదర్శనలు చేయించాలి ఆట పాట నేర్పించాలి కానీ అక్కడ ఉన్న స్కూల్ స్టాఫ్ వాళ్ళని ఆ పనుల నుంచి పక్కన పెట్టేసి మీరు స్టోర్ రూమ్లో కూర్చోండి మీరు అటెండెన్స్ చూసుకోండి మీరు పాఠాలు చెప్పండి అని అంటే ఇంకా వాళ్ళు నాటకం ఎక్కడ నేర్చుకుంటారు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేదని అన్నది కదా ప్రభుత్వము ఒకసారి ప్రకటిస్తుంది ఇది మీకు వచ్చే సహాయం మాటిమాటికి మనకు పోస్టర్ లిస్ట్ చెప్పదు కదా దాన్ని మనం ఎట్లా దాన్ని చదువుకోవాలి ఇప్పుడు దుర్భరమైన పరిస్థితి ఏంటంటే లాంటి వాళ్ళకు ఇల్లు లేవు మేము కిరాయి ఇళ్ళల్లో ఉంటున్నాం నిజానికి ప్రభుత్వం నుంచి ఒక జీవో ఉంది చాలా సెవె సెవెంటీ సిక్స్టీన్లో ఇచ్చిందట ఒక జీవో ఇల్ కళాకారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆ జీవో దొరకడం లేదు కొన్ని మేము నిజామాబాద్ నుంచి కూడా మేము చాలామంది ఆర్టిస్టులను ఫైల్ చేసి పంపించాము ఆ ఫైలు అతి గతి లేదు సరే నాటక రంగం ప్రత్యేకంగా గారు చెప్పండి స్కూల్ వ్యవస్థలో నాటకాలు చాలా వస్తున్నాయి స్కూల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి నాటకాలు పిల్లల వైపు నుంచి తీసుకొని రావడము ప్రభుత్వం కూడా మంచి సహకారం అందించడము మంచి మంచి నాటకాలు ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి అని విన్నాము మీ అనుభవాలు ఏంటి నాటకాలు ఏం జరుగుతున్నాయి అంటే ఇందాక మల్లేషన్న చెప్పినట్టు కొన్ని వాస్తవాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ మన తెలంగాణ నుంచి దీని బాధవాగా మీరే అక్కడ ఢిల్లీకి వెళ్ళి థియేటర్ని థియేటర్ని ఎడ్యుకేషన్ చదువుకొని వచ్చి ఇక్కడ ఎంతమందికి చెప్తున్నావు అనేది తెలుసు మా అందరికీ సో ఇప్పుడు గురుకుల పాఠశాలలో నువ్వు చాలా ఇయర్స్ నుంచి చెప్తున్నావు అట్లాంటి దగ్గర చాలా బాగుంది థియేటర్ అనేది కానీ అన్ని స్కూల్స్లలో కూడా థియేటర్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంటే ఓకే అంటే ఇది అవసరం లేని మెటీరియల్ అనుకోకూడదు అంతే లైవ్గా జరిగేది ఒక స్క్రీన్ మీద జరిగేది చూసింది ఎఫెక్ట్ వేరే ఉంటుంది లైవ్ పర్ఫార్మెన్స్లో జరిగిన ఎఫెక్ట్ వేరే ఉంటుంది దానికి ప్రత్యేకంగా ఉదాహరణ మేము మా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ భాషని మాట్లాడదాం అనే ఒక అంశం తీసుకొని మనందరం చేసినాం కాదు స్కీమ్ అనే నాటకం సో అది ఎంత బాగా పోయింది అనేది తెలుసు ఇన్స్పైరింగ్గా ఉంటుంది సో ఒక పిల్లలకి హౌ కెన్ వి మీన్స్ ఎడ్యుకేషన్లో ఒక ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రిస్కోల్ట్ అనే దాన్ని ఎట్లా తీసుకొస్తే బాగుంటుంది అనేది ప్రత్యక్షంగా నీ ఆధ్వర్యంలో జరిగింది ఇంకా చాలామంది చేస్తున్నారు చాలా వర్క్షాప్ చేస్తున్నావు మేము వచ్చున్నాము సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ అంటే చాలా బోరింగ్ ఏంటిది అన్నట్టు ఉండకుండా ఒక ఎంటర్టైన్మెంట్ బేస్గా ఉంటుంది కానీ దాన్ని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా పెట్టాలి ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది అది డిగ్రీ కాలేజెస్లో పెట్టాలి బీఈడి కాలేజెస్లో ప్రత్యేకంగా ఒక టీచర్ ఉండాలి అంటే ఇక్కడ వాళ్ళని తీసుకోకుండా వీళ్ళ సర్టిఫికెట్స్ ఏదో మెస్ఫరేజ్ చేసి మొబలైజ్ చేస్తున్నారు వాళ్ళు సో అట్లాంటిది చేయకుండా గవర్నమెంట్ కొంచెం ఇనిషియేషన్ తీసుకొని అన్ని చోట్లలో చేస్తే థియేటర్ చేసిన మాలాంటి థియేటర్ ఆర్ట్స్ చదివిన వాళ్ళు ఇంకా చాలామంది అవసరం ఉంటుంది చాలా అవసరం సొసైటీకి అన్నట్టు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి ఇక్కడ మన కల్చరల్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది మలేషన్ నిందాకాల అన్నట్టు యువకులు ఒకప్పుడు ఉండేవాళ్ళు అనేది అది వాస్తవం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక యువతను చాలా బాగా ప్రభుత్వం ప్రోత్సహించింది ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది ఇంకా ఏంటంటే స్కూళ్ళలో కూడా వస్తే ఏంటంటే ఎక్కువ మంది చిల్డ్రన్ వస్తుంటారు చిల్డ్రన్ వస్తారు యూత్ వస్తుంది టీచర్స్ వస్తారు సో బాగుంటుంది అది నేను చెప్పేది అది రా మెటీరియల్ అక్కడి నుంచే రావాలి ఎస్ ఓకే వయసు వయసు వచ్చిన తర్వాత నటుడు కావడం కష్టం ఓకే నిరుపమ సునేత్రి గారు మీరు చెప్పండి లైటింగ్ ఎక్స్పర్ట్గా ఇప్పుడు నిజానికి ఇది ఒక సవాలు ఎందుకంటే అందరూ ఇప్పుడు లైట్ వెళ్ళి కట్టాలి పైన లైటింగ్ ఆపరేట్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే లైటింగ్ని ప్రదర్శన యోగ్యతగా తీసుకెళ్లేటప్పుడు మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అండ్ ఇంకా మీరు ఒక స్త్రీగా ముందుకు రావడము ఇంట్లో సపోర్ట్ ఏంటి అసలు మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు భారతీయ నాటక రంగంలో కానీ ప్రపంచ నాటక రంగంలో కానీ ఎలా మీరు ఈ లైటింగ్ వైపు పర్టిక్యులర్గా మీరు తీసుకొని చేసిన నాటకాలు ఏంటి మొట్టమొదట నాటకం కానీ ఏ రూపకమైనా కానీ ముందు గుర్తింపు వచ్చేది నటీ నటులకు మాత్రమే సాంకేతిక నిపుణులకు అసలు గుర్తింపు అన్నది ఒకప్పుడు అసాధ్యం అసలు గుర్తించరు కరెక్ట్ ఏది కూడా ముందు ఆర్టిస్ట్ అరే అది వేషం బాగుందిరా బల చేసారు అంటారు కానీ వేషం వేసిన మేకప్ ఆర్టిస్ట్ కానీ తను తయారు చేసిన కాస్ట్యూమర్ కానీ ప్రేక్షకులకు కనిపించారు స్టేజ్ భలే ఉంది సెట్ అంటారు కానీ ఆ సెట్ వేసిన వాళ్ళు ఎవరిలో తెలియదు ఈ పేర్లు కూడా మనకి చరిత్రలో లేవు సో అంటే అది అటువంటి రంగాన్ని నేను ఎందుకు ఎంచుకున్నాను అని అంటే ఒకటి ముందు నా శరీరం ఆర్టిస్ట్కి ఉండాల్సింది అందమైన స్ట్రక్చర్ ఉండాలి నేను ఆలోచించాను ఆర్టిస్ట్గా బతకాలి అని అంటే అందంగా ఉండాలి దేవుడు ఇవ్వలేదు దాన్ని దీన్ని నేనేం చేసుకున్నానంటే టెక్నీషియన్కి పై పైన అలంకరణ అవసరం లేదు మన టాలెంట్ మనల్ని నిలబెట్టేస్తుంది అది మనకి ఎన్ని వయసు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా మనం టెక్నీషియన్గా మనం ఎన్ని రోజులన్నా మనం బతకచ్చు సార్ నేను ఆ తర ఆ ఇదిగా నేను ఎక్కువ రోజులు ఇదే నాటకం నాకు నాటకం తప్ప ఇంకేమీ రాదు నాటకానికి సంబంధించి తప్ప ఇంక నేనేం చేయలేను నేను చదివిన చదువు కూడా నాటకాన్ని చదివే ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేను చూసింది నాటకం 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 అన్ని దిక్కుల నాటకాన్నే చూశాను అందుకని నేను ఈ నాటకాన్ని మించి నేను పక్కకు వెళ్ళలేను అందుకని చెప్పి నేను సరే టెక్నికల్గా వెళ్ళామని అంటే నేను వెనక తెర వెనక ఉంటాను నేను తెర వెనక నేను నేనుగా కనిపించను కానీ నా పని కనిపిస్తుంది కరెక్ట్ నా పని కనిపించాలి నేను చేయగలగాలి నేను ఈ పని చెయ్యాలి అని అనుకున్నాను లైట్లు మోయడం చాలా కష్టం ఒక్కొక్క లైట్ అంత తేలిగ్గా ఉండదు అది ఎత్తేసరికి ఫస్ట్లో అంత ఇవన్నీ విపరీతమైన నొప్పులు వచ్చేవి అంటే ఒక మహిళగా నేను చెప్తున్నాను పడ్డాను కానీ బరువులు అయితే మేమైతే ఒక బక్కడు బిందెడు బరువుకి ఇవన్నీ లెక్క అనుకున్నాను అలాగే చేశాను ఇంట్లో చేసే పనికి ఇదే అలా లేదు చేశాను కాకపోతే సమస్య ఎక్కడొచ్చేదని అంటే ఇది మగవారి రంగం బయటకు వెళ్తే ఎక్కువగా మగవాళ్ళే ఉండేవాళ్ళు నేను ఒక్కదాన్న అమ్మాయిని ఉండేదాన్ని కానీ నాకు నేను నా కుటుంబంతో వెళ్ళాను కాబట్టి మా మామగారు సురభి పూర్ణ గారు మా వారు సురభి కిషోర్ గారు వీళ్ళతోటి నేను వెళ్ళేదాన్ని కాబట్టి నాకు పెద్దగా నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు అన్సెక్యూర్డ్ అన్న ఫీల్ నాకు లేదు అండ్ తర్వాత 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 అంటే కొత్తల్లో తర్వాత తర్వాత ఫస్ట్లో అందరూ ఏంటి అమ్మాయి వచ్చిందా ఈ అమ్మాయి లైటింగ్ చేస్తుందా ఈ అమ్మాయి సెట్ చేస్తుందా ఈ అమ్మాయి చేస్తా అని అనుకున్నారు కానీ ఇప్పుడు ఎలా ఇప్పుడు ప్రెజెంట్లీ అంటే మా వారికి చెప్తారు కిషోర్ అంటే కిషోర్ అమ్మాయి వస్తుందా అని అంటారు లైటింగ్కి మా వారితో పాటు నేను ఆ అమ్మాయి అమ్మాయి వస్తే ఆ అమ్మాయి వస్తే చేసేస్తుంది సో ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు నా సరౌండింగ్ కూడా నాకు ఒక ఫ్యామిలీలాగా అయిపోయింది అంటే నేను వెళ్ళే ప్రదేశం కూడా నేను పని చేయడానికి వెళ్ళే ప్రదేశం కూడా నాకు ఒక కుటుంబ వాతావరణం అయ్యేసరికి నాకు భయం లేదు నాకు అసలు నేను ఎంత రాత్రి ఒక టెక్నీషియన్ నటీనటులు నాటకానికి ముందు వచ్చి వెళ్ళిపోతారు కానీ టెక్నీషియన్స్ మీరు అందరికన్నా ముందు రావాలి అందరికన్నా ఆఖరి వెళ్ళాలి ఈ ఈ ఇంత ఇదిలో కూడా నేను ఎప్పుడూ కూడా ఇబ్బంది పడ్డ సందర్భాలు లేవు అంటే నాకు నాకు అలా బై గిఫ్ట్ దేవుడు దా వల్ల అటువంటి వాతావరణమే కుటుంబ వాతావరణమే నాకు అందుబాటులో ఉంది ఇక నేను ఎదుర్కొన్న సమస్యలు అంటే లైటింగ్ అనేది కరెంటుకి సంబంధించిన వ్యవహారం ఈ కరెంట్ అన్నది రంగస్థలానికి లైటింగ్ మనం చేయాలంటే మనకు తెలిసి సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఉంటుంది త్రీ ఫేజ్ కరెంటే మేము తీసుకోవాలి ఈ త్రీ ఫేస్ కరెంటు తోటి ఒక బోర్డు పెట్టుకొని అంటే కంట్రోల్ బోర్డు ఉంటుంది దాన్ని ఆపరేట్ చేయాలని అంటే దాదాపుగా ప్రాణాలతో చెలగాట మాడుతున్నట్టే చిన్న ప్లెగ్ పెడితే షాక్ కొట్టడం కాదు త్రీ ఫేస్ కరెంటు కొట్టిందంటే షాక్ సో దానికి కూడా మేము సంసిద్ధపడే మేము చేస్తాం కొన్ని కొన్ని ప్రదర్శనశాలలు కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయి ఇప్పుడు రవీంద్ర భారతి కానీ ఒక ఆడిటోరియాలు పర్వాలేదు మనకి ఫుల్ సెక్యూర్గా మనకి ఏ లైట్లు వైర్లు లేకుండా అన్నీ ఉంటాయి కానీ బయట మనము ఈ విడిగా పందిరి నాటకాలన్నీ వీటికి వెళ్తాం వాటికి మేము విడిగా కరెంట్ తీసుకుంటాం సో వైర్లు అన్నీ బయటే ఉంటాయి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు హై వోల్టేజ్ వస్తే ఒకలా ఉంటుంది ఆ వోల్టేజ్ చెప్పలేము కరెంటు పోతే ఒకలా ఉంటుంది ఎవరన్నా వచ్చి పొరపాటు తెలియక వైర్ కొట్టేసినా కూడా డేంజరే అది మమ్మల్నే అంటారు సో ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అఫ్కోర్స్ చాలాసార్లు షాకులు కూడా తిన్నాము బట్ చేతులు కాలిపడాలి ఇలాంటివి కూడా జరిగాయి అయినా కానీ అవి వస్తున్నాయి చేస్తూనే వస్తున్నావునా కంటిన్యూ చేస్తూనే ఉన్నా పరమేశ్వర్ గారు చెప్పండి నిజానికి మేకప్ ఆర్టిస్ట్గా తయారవ్వాలంటే వచ్చే నటులను చూపించేటప్పుడు మీరు తీసుకోవాల్సిన శ్రద్ధ చాలా కష్టంగా కష్టపడుతూ పనిచేయాల్సి ఉంటుంది ఒక గురువుగా ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి వాళ్ళ భావి భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకొని కొన్ని వందల మందిని తయారు చేశారు ఎవరి ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఎందుకు మీరు ఇలా ఒక కసి కక్ష పెట్టుకొని వాళ్ళని తయారు చేస్తూ వచ్చారు నాటక రంగం కసి కక్ష ప్రేమ ఎందుకంటే ఒక పల్లెటూలల్లో చదువు అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు థియేటర్స్కి వచ్చి అందరు పిహెచ్డీలు చేసి మేకప్లు లైటింగ్లు అన్నిట్లో చేస్తారు కానీ ఆ రోజుల్లో అంటే ఒక నలభై ఏళ్ళ కింద సంగతి చెప్తున్నాను అందరు కూడా ఐదో పదో చదివేసి ఎక్కడో ఇంట్లోనే ఉండడం లేకపోతే అటు తిరగడం ఇటు తిరగడం ఉండేవాళ్ళు సరే అలాంటి వాళ్ళే ఏదైనా పని నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోగలుగుతారు కాబట్టి అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి పని నేర్చుకోండి అంటే నేను అప్పుడు మేకప్ చేయాలంటే స్కూల్కు వెళ్ళేవాడిని నాటకాలకు వెళ్ళేవాడిని అన్నిటికీ వెళ్ళి అలసిపోయేవాడిని ఒక శివరాత్రి వచ్చిందంటే పది నాటకాలు ఒప్పుకోవాలి పది నాటకాలు ఒప్పుకుంటే ఏదో ఒక నాటకం దగ్గర ప్రాబ్లం అవుతుంది వాళ్ళు తిట్టేవాళ్ళు పిల్లలు రాలేదు బస్టాండ్లో రాలేదు రకరకాలుగా తిడితే నేను పదేళ్ళ తర్వాత నాకే బుద్ధి వచ్చి అసలు శివరాత్రికి నాటకాలు ఇచ్చి అనుకున్నా ఎందుకంటే ఒప్పుకుంటాము అప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ లేవు స్కూల్స్ తక్కువ అప్పుడు బాబురావు కంపెనీ నుంచి గోపాలరాజు భట్ గారు యాదగిరి మాస్టర్ గారు వీళ్ళ వరకే చేసేవాళ్ళు ఇంత జనాలు లేరు ఇన్ని స్కూల్స్ లేవు తర్వాత స్కూల్స్ పెరిగిన తర్వాత నేను నేర్పిన పిల్లలకు వాళ్ళు వాళ్ళకు స్కూల్స్ అందుబాటులో వచ్చినాయి కాబట్టి స్కూల్స్ చేసుకుంటారు అదే ఒక నాటకం ఉంటే వీళ్ళందరూ వాళ్ళ ఖాళీగా ఉండేవారు అంటే పని నేర్పి కూడా వేస్ట్ అయ్యేది కానీ అది దృష్టిలో పెట్టుకొని నేను వాళ్ళకు పని నేర్పడం వల్ల ఏంటంటే మా గురువుగారు కేశవరావు గారు ఏంటంటే వాళ్ళు గంట లేటుగా వచ్చినా సరే కానీ మనం అనుకున్న టైంకు అక్కడ ఉండాలి వాళ్ళు వచ్చి మనము వాళ్ళు రాలేదని మనం తిట్టొద్దు మనం మాత్రం ఆ టైంకి ఉండాలి ట్రైన్ వెళ్ళే ముందు అరగంట ముందు ఉండాలి కానీ ట్రైన్ వెళ్ళినాక ఉండొద్దు అనే సిద్ధాంతం మీద వాళ్ళందరికి పని నేర్పాను కాబట్టి వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు నేను నేర్పడమే కాదు వాళ్ళల్లో కూడా స్కిల్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు నాటక రంగాలు కూడా బాగుపడాలి నాటక రంగం కూడా బాగుండాలంటే మన మల్లేష్ గారన్న గారు చెప్పినట్టుగా స్కూల్ లెవెల్ నుంచి తీసుకురావాలి ఇప్పుడు నాటక రంగంలో ఏమవుతారంటే నలుగురు ఆఫీసర్లు రిటైర్ అయిన తర్వాత మనం నాటకం నేర్చుకుందాం అని అంటారు అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పలేరు చేయలేరు వాళ్ళకి ఏదో పెద్దవాళ్ళు కాబట్టి ఏదో అనారోగ్యంగా ఉంటారు షుగరు ఏదో ఉంటుంది వాళ్ళు వాళ్ళు నేర్చుకొని నాటకాన్ని డెవలప్ చేయాలంటే చేయలేరు వారు అన్నట్టుగా ఒక స్కూల్ లెవెల్లో గవర్నమెంట్ స్కూల్ లెవెల్లో రావాలి ప్రైవేట్ స్కూల్ లెవెల్లో రావాలి వీళ్ళకు రావాలి అంటే నాటకం మీద ఇప్పుడున్న టీచర్స్ కూడా ఇంట్లో టెన్షన్స్ ఆ టెన్షన్స్ వల్ల ఉండడం వల్ల వాళ్ళకి ఒక టెక్నిక్ ఏం చేయాలంటే పండుగ అంటే ప్రతి ఒక్కరు ఆడతారు చిన్న పెద్ద అనకుండా అట్లాగనే రంగులు నేర్పడం రంగులు వేయడం నేర్పేయాలి ఫస్ట్ వాళ్ళకు రంగులు అరే మీసంతిద్దు బుట్టబెట్టు అది పెట్టు అనగానే వీడు రాజులాగా ఉన్నాడు కాబట్టి ఏదైనా రాజు క్యారెక్టర్ ఇద్దామని చెప్పి అప్పుడు రాజు గురించి రాస్తారు అప్పుడే నాటకం ముందుకు వస్తుంది ముందే నాటకాన్ని పెడితే ఏదో పెద్ద పుస్తకం ఉన్నట్టుంది ఎండమో ఎండమోలు గారు రాశారు ఇది ఏడా ఏడీ పెట్టుకోవాలి అనుకుని రారు అంటే నా ఉద్దేశం చెప్తున్నాను కాబట్టి ఏంటంటే ముందు టెక్నికల్గా వాళ్ళు ఆడుకునే పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే ఒక నాటకాన్ని తయారు చేయగలుగుతారు ఇప్పుడు మొన్న గౌతమి స్కూల్లో కూడా పిల్లలతో రంగులు వేయించుకుంటూ వేయించుకుంటూ మీసాలు చేసుకుంటూ బోన విజయ నాటకం వేశారు అదే బోన విజయాన్ని తయారు చేయాలంటే పుస్తకం తీసుకురావాలి ఫస్ట్ లెస్సన్ చెప్పాలి దానికి ఒక పెద్ద కార్యక్రమం ఉంటుంది కాబట్టి చిన్నదాని నుంచి పైకి వెళ్తే బాగుంటుంది కానీ పైనుంచి కిందికి రావాలంటే వీళ్ళందరూ కూడా బోరు కొట్టేసి నెల రాగానే వాళ్ళకి ఇబ్బందులు ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి అయితే పెద్దవాళ్ళు కూడా వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పడం ఏంటంటే పెద్దవాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కూడా ఒక స్టూడెంట్స్ని తీసుకొని రెడీగా చేస్తే నాటక రంగానికి వాళ్ళకు మేకప్ కూడా నేర్పాలి కొన్ని పల్లెటూ ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులది చాలా ఇబ్బంది అయింది స్కూల్స్ కొన్ని వందల నాటక స్కూల్స్ అయినాయి మేకప్ ఆర్టిస్టులు దొరకట్లేదు అప్పట్లాగే మనం నేర్పి పంపడానికి లేదు ఒక యాభై డెబ్బై మంది వరకు ఉన్నారు కానీ సరిపోవట్లేదు అందుకని నాటక రంగంలో కూడా ఒక శిక్షణ అంటే ఇప్పుడు తెలుగు ఇన్స్ట్రీలో ఒక శిక్షణ ఉంది మేకప్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్ని రంగాలు ఉన్నాయి అట్లాగనే మేకప్ కూడా ఒక మల్లాది గోపాలకృష్ణ గారు ఉన్నారు అక్కడ నేర్పిస్తున్నారు ఇప్పుడు కూడా ఒక మేకప్ రంగము కాస్ట్యూమ్స్ రంగానికి గవర్నమెంటు ప్రభుత్వాలు బాగా సహకరిస్తున్నాయి అందులో కూడా ఒక్కొక్కరికి ఒక శాలరీస్ లాగా ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడం శిక్షణ శిక్షణలు చేయాలి ఇప్పుడు ఆడవారికి ఆడవారు లేరు నాటక రంగానికి ఏమొచ్చినా కానీ సురభి వాళ్ళే వస్తారు ఒక అమ్మాయి డ్యాన్స్ అమ్మాయి ఏదో తెలుగు యూనివర్సిటీలో నేర్చుకుందనుకో టక్కున్న సినిమా అవకాశం వస్తే సినిమాకి వెళ్ళిపోతారు కరెక్ట్ నాటకానికి లేరు నాటకం అనగానే ఎందుకు అనుకుంటారు ఎందుకంటే ముప్పై రోజులు రిహార్సల్ చేయాలి ఎందుకు ఆ ముప్పై రోజులు కూడా యూనివర్సిటీ వాళ్ళే భరించి ప్రభుత్వాలే వాళ్ళను ఒక శాలరీస్గా పెట్టేసుకుంటే ఇంతమంది కళాకారులు ఉండాలని చెప్తే అప్పుడు వాళ్ళు మేకప్ నేర్చుకుంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు అన్నగారికి మొన్న మేకప్ ఒక నంది వచ్చింది ఒక్కొక్క నాటకంలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటే వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్రతి వారికి కూడా ఎక్కువ ఆడవారికి చాలా ఇబ్బందిగా ఉంది నాటక రంగం అంటే వీళ్ళు వెతుక్కోవాలి అరే మన స్టూడెంట్స్ ఉండాలి కదంటే అవి కూడా సినిమాలో ఉంటుంది సినిమా రంగం నుంచి తేవాలంటే ఆమె డేట్ తీసుకోవాలి ఇవన్నీ కాకుండా నాటకానికి సపరేట్గా వింగు లాగా చేసుకొని ఒక ప్రత్యేకంగా మేకప్ నేర్చుకోవాలి ఇప్పుడు నేను నంది నాటకాలలో ఒంగోల్లో తిరుపతి నుంచి ఒంగోలు వచ్చి నేను స్పెషల్ గెటప్ చేశాను నరసింహస్వామి గెటప్ ఆ నరసింహస్వామి గెటప్ మేకప్ చేశాను డైరెక్టర్ రాయల్ గారు వాళ్ళందరూ నరసింహ రాయల్ గారు అయితే నేను అందరూ మాస్క్ సినిమాలో మాస్క్ పెట్టారు అక్కడ మాస్క్ పెట్టారు నేను కరెక్ట్గా మేకప్ చేసేసి ఆ నాటకం సక్సెస్ అయింది దానికి నంది అవార్డు వచ్చింది అతను ఎవరో తెలియదు కానీ ఆ నాటకాన్ని చూసిన వాళ్ళు మేక రామకృష్ణ గారి నాటకం అది ఆ నా పరశురామ నాటకం ఆ నాటకాన్ని చూసి శ్రీమన్నారాయణ సినిమాల్లో నరసింహస్వామి గెటప్ చేయాలని నన్ను పిలిచారు కాకపోతే నేను చేయలేదనుకోండి వాళ్ళకు వీలు నాకు వీలు వెళ్ళాలి కానీ పిలిచారు అంటే ఒక మేకప్ చేస్తే మనం ఎంత బాగా చేస్తున్నాడు ఎన్ని గెటప్స్ చేస్తుండో ఇతను చేయగలుగుతాడు అనే దాని మీద మన మీద ఒక కన్ను ఉండాలి ఒకరికి అంటే ఇతను బాగా చేస్తాడని పేరు తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి ఓకే మల్లేష్ గారు చెప్పండి నటుడుగా ఎలాంటి శిక్షణలు అవసరము ఎలాంటి ప్రయోగాలు చేయాలి రోజు సాధనలు ఏముండాలి నటుడు కావాలంటే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు నటుడు కావాలని అనుకున్నప్పుడు చాలా విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవాళ ఏం ప్రాబ్లం అని అంటే నటుడు కావాలంటే ఓన్లీ సినిమాకే కావాలనుకుంటున్నాడు నాటకానికి అనుకో నాటకానికి వస్తాడు వాడు హోంవర్క్ చేయాలి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తేనే నాటక సినిమా దగ్గరికి వెళ్ళగలుగుతాం కెమెరా ముందు మనం సినిమాలోకి వెళ్తే అక్కడ నేర్పించరు మీకు వస్తేనే అక్కడ చెప్తారు అంతమంది క్రౌడ్లో మీరు డైలాగ్ చెప్పాలి మూమెంట్స్ ఇవ్వాలి ఎదుటి ఆర్టిస్ట్ తోటి మీరు ఇంట్రాక్ట్ అవ్వాలి ఇవన్నీ ఉంటాయి దానికి మంచి సాధన ఏంటని అంటే నాటకం ఒకప్పుడు అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాటకం వేయడానికి క్యారెక్టర్ కోసం లైన్లో నిలబడేవాళ్ళు సార్ మాకు ఒక క్యారెక్టర్ ఇయ్యారా మాకు ఒక క్యారెక్టర్ ఇయ్యా అడిగేవాళ్ళు అట్లా నేను కూడా అట్లా క్యారెక్టర్ కోసం తిరిగిన ఉన్నాయి అప్పుడు క్యారెక్టర్ కావాలంటే ప్రాంప్టర్గా పనిచేయాలి ప్రాంప్టర్గా అంటే నటీ నటులకు డైలాగు అందించాలి ఇప్పట్లాగా ఇప్పుడు అంటే మేము స్క్రిప్ట్ పట్టుకోవడం లేదు ప్రాంప్టింగ్ లేదు డైలాగు నోటికి రావాల్సిందే అది ప్రదర్శనలో అయినా సరే రిహార్సల్స్లో అయినా సరే అప్పుడు ఏంటంటే అంత ఉద్యోగస్తులు ఒక మా ఒక మాట చెప్పాలనంటే అప్పుడు నాటకాన్ని బతికించిందంతా ప్రభుత్వ ఉద్యోగులు పరిషత్తులే సో వీళ్ళ సాధనలు ఎలా ఉండాలంటారు ఎలా ఉండాలి అని అంటే ఈ నటుడు అనేటోడు ఫస్ట్ క్ర క్రమశిక్షణ ఉండాలి రెండవది నీతి ఉండాలి నాటకం పట్ల నేను ఇందులో స్టేబుల్గా పనిచేస్తా దర్శకుడు చెప్పేది వింటా నా నీకు నీతి లేనప్పుడు నాటకాన్ని నువ్వు ప్రేమించలేవు నాటకానికి నువ్వు పనికిరావు కాబట్టి స్వచ్ఛ కొందరు వస్తారు అరే ఆడ సినిమాల అవకాశం దొరకతలేదు నాటకం అన్న చేద్దాం నాసుంటాడు ఒక వెయ్యో పదిహేను వందలు ఇస్తాడు అనే ఆశతోటి వస్తారు కానీ డైలాగులు చే నేర్చుకోరు మనం చెప్పింది చేయరు ఏదో మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఒకటి చేస్తుంటారు అట్లా కాదు నటు నటుడికి కొన్ని క్రమశిక్షణ పద్ధతులు కూడా పాటించాలి పొద్దున్నే ఐదు ఆరు మధ్యలో లేచి వాకింగ్ చేయాలి ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేస్తే ఏంటంటే ఈ లంగ్స్ ఫ్రీ అవుతాయి ఆక్సిజన్ ఎక్స్ట్రా ఆక్సిజన్ మన బాడీలోకి వస్తుంది దానివల్ల ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది డైలాగు ప్రాక్టీస్ చేయాలి అదే టైం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది నేను ఒక నాటకం వేసేది ఉంటే రాత్రి కూర్చొని స్క్రిప్ట్ అంతా రాసుకుంటాను నా ఓన్ చేతితోటే రాసుకొని పొద్దున వాకింగ్కి వెళ్తాను నేను ఒక గంట గంటన్నర ఈ గంట గంట నరలా అది ఎంత పెద్ద పాత్ర అయినా సరే ఆ డైలాగులు ప్రాక్టీస్ చేసి వస్తే మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నాకు నోటికి ఉంటాయి అవి ఒకసారితోటే నాకు దాదాపుగా వచ్చినంత పని అవుతుంది అంటే దానికి మనం దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండాలి ఇక మనం బాత్రూమ్లో అంటే నేను వృత్తిగా దీన్ని స్వీకరిస్తున్నాను కాబట్టి బాత్రూంలోకి వెళ్ళినా లేకపోతే సిటీ బస్సులో వెళ్ళినా బండి మీద వెళ్ళినా ఆ డైలాగులు రట్టి చేసుకుంటూ ఉంటాను మీరు నటుడిగా మీరు ఉద్యోగం చేసినా సరే మీకు రెస్ట్ టైంలో మీరు ఆ డైలాగులు వల్ల వేస్తూ ఉండాలి అట్లాగే రాత్రి తొందరగా పడుకోవడము మీ శరీరాన్ని చాలా నిర్లక్ష్యంగా బండ్లు నడుపుతుంటారు నటుడికి సంపద ఏంటిది వాడిని బతికిచ్చేది వాడి శరీరమే ఈ శరీరాన్ని కాపాడుకోవాలి కాబట్టి ప్రతి టైం మన శరీరాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎక్సర్సైజ్ చేయాలి షేప్ లేకపోతే లాభం లేదు ఇంత ఇంత పొట్టలు వేసుకొని ఇంత ముఖాలు ఉబ్బిపోతే ఏ క్యారెక్టర్ పనికిరాం కాబట్టి శరీరాకృతిని కూడా మనం కాపాడుకోవాలి అలాగే వాయిస్ ఇష్టం వచ్చినట్టుగా వాయిస్ను వాడుకోవద్దు ప్రదర్శన రోజు కొందరు దరిద్రంగా ఏం చేస్తారనంటే ఆ రిహార్సల్స్లోకి వచ్చి అరటి పనులు కూల్ డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకుంటుంటారు ప్రాక్టీస్ టైంలో ప్రాబ్లం ఉండదు కానీ ప్రదర్శనలకు వెళ్ళినప్పుడు ఏమైపోతుంది గొంతు కూర్చుంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి ఇంకోటి ఏంటంటే నటుడు ఎప్పుడు కూడా యాక్టివ్గా కనిపించాలి అందంగా కనిపించాలి ఎదుట దర్శకుడు చూసినప్పుడు ఇది సినిమాకైనా నటు నాటకానికైనా ఒకటే పాలసీ నటుడు అందంగా కనిపిస్తే క్యారెక్టర్ వెంటనే వస్తుంది తర్వాత మీరు నటిస్తున్నారా లేదా దాన్ని బట్టి గ్యారంటీ అవుతుంది కాబట్టి ఇలాంటి క్రమశిక్షణ విషయాల్లో మనం జాగ్రత్త వహిస్తే నటుడు ఉంటాడు నటుడు ఉండడం ఏం లేదు ఇంకోటి అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏంటంటే నోటిదుల ఈ నోటిదులతోటి ఈ ఈ ఇక్కడే కాదు ఇంకా వేరే సమాజాల్లో కానీ వేరే కంపెనీల్లో కానీ అవకాశాలు దురుసు ప్రవర్తన ఉండకూడదు కాబట్టి నోటి దురుసును కూడా మనం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి దర్శకుడి మాటను ఖచ్చితంగా వినాలి ఒక కొందరు మన గైడ్ రాంగ్ గైడెన్స్ చేసే వాళ్ళు ఉంటారు ఆయన మాటలు ఏమిటారా నేను చాలా రోజుల నుంచి పనిచేస్తున్నా ఇట్లా ఉండొచ్చు అట్లుండొచ్చు అని అంటే మీది నడవదు ఏం చెప్తున్నారో శ్రద్ధగా విని చేయాలని శ్రద్ధగా వినాల ఇప్పుడు మన పొరపాట్లు మనకు తెలియ నాకు డైలాగులు అన్నీ వచ్చేసి నేను ఇప్పుడు ఒక నాటకాన్ని అనే నాటకాన్ని రిహార్సల్ చేస్తున్నా నాలుగే క్యారెక్టర్లు అందులో క్యారెక్టర్ ఏందంటే బాగా చేస్తాడు కానీ ఆయనకు అతి నమ్మకం ఏంటంటే ఆయనకు డైలాగులు వచ్చేసినాయి రిహార్సల్స్కి వచ్చేసరికి తడబడుతుంటాడు ఇంటి దగ్గర బయట ఉన్నప్పుడు డైలాగులు వచ్చేస్తాయి ఫ్లోలో కానీ ఎప్పుడైతే నువ్వు తోటి నటురితోటి నటిస్తున్నప్పుడు ఇంట్రాక్ట్ అయినప్పుడు మూమెంట్స్ తీసుకున్నప్పుడు చాలా కష్టమవుతుంది మనం ఇట్లా కూర్చొని చదువుతుంటాము నోటికి వస్తుంది కానీ కదిలినప్పుడు చాలా తేడా వస్తుంది కాబట్టి ఆ కదలికల్ని మనం నాటకము కానీ సినిమా కానీ మనం ఇంటి దగ్గర కూడా రిహార్సల్ చేయాలా నేను పోయి రిహార్సల్ నేను స్క్రిప్ట్ చదివేస్తా నాకు అక్కడే వచ్చేస్తుంది అక్కడే డైలాగులు కూడా వచ్చేస్తాయి మూమెంట్లో కాదు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఇంటి మీద ఆ ఇంట్లో ఈ డైలాగులు అనుకోవాలి ఆ మూమెంట్స్ కూడా అక్కడ చేస్తే మనం పర్ఫెక్ట్గా నటుడిగా తయారవుతాం ఈవల్ల నాటకం అనేది ఏదో ఆశామాషి వ్యవహారం కాదు న నటన అనేది ఇవాళ నాటకంలో కూడా మా కాజా కావచ్చు మేము కావచ్చు ఇంకొందరు ఉన్నారు ప్రతి నటుడికి ఎంతో కొంత పారితోషికం ఇస్తున్నారు కాబట్టి సినిమాకి వెళ్తే ఎంతో కొంత పారితోషికం వస్తుంది కాబట్టి మేము బతకగలుగుతున్నాం లేకపోతే కష్టమవు కష్టమవుతుంది కదా ఇప్పుడు దీన్ని ఉద్యోగము ప్రతిసారి రావాలని ఏం లేదు ప్రతి ఒక్కరికి రావాలని లేదు ఏదో ఒక వృత్తిని మనం స్వీకరించినప్పుడు దాంట్లో మనము డబ్బు సంపాదించే ప్రయత్నం చేయాలి అంటే నటుడు తనను తాను మార్కెట్ చేసుకోగలిగి ఉండాలి తనను తాను అప్డేట్ ఉండాలి ఎప్పటికప్పుడు తను తను ఫ్రెష్గా తయారు చేసుకోవాలి అరే వీడు మొన్న కనిపించాడు ఇట్లనే ఉన్నాడు అన అనద్దు హాయ్ నిన్న చూసిన దానికి ఇవాళ చూసిన దానికి చాలా తేడా ఉందే అంటే మీ మూమెంట్స్లో కానీ మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ప్రవర్తనలో కానీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోవాలా నా నాలుగు విషయాల్లో నటుడు జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే తన్ను తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి తన్ను తాను ఎప్పటికప్పుడు కమర్షియల్ చేసుకోవాలి తన్ను తాను ప్రచారం చేసుకోవాలి నిన్ను ప్రచారం చేసుకుంటేనే నిన్ను ఎవడైనా పిలిచేది లేకపోతే ఎవడు పిలుస్తాడు అట్లాగే నిన్ను నువ్వు కాపాడుకోవాలి ఈ నాలుగు విషయాలు మా నటుడు అనేవాడు కానీ నటిమణి కానీ తీసుకోగలిగితే లాస్ట్ వరకు బతుకుతారు ఇవాళ నాటకాల్లో కానీ సినిమాలో కానీ సోమయాజులు గారు రిటైర్ అయిపోయిన డెబ్బై ఏళ్ళ వయసులో హీరో అయ్యాడు ఆయన నాటక రంగం నుంచి వచ్చిన మహానుభావుడు కదా అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఆయన శంకరాభరణంలో అసలు ఎవరు పనికిరారు అంత అద్భుతంగా నటించాడు అట్లాగే నాటక రంగంలో ఇలా కూడా చాలా గొప్ప ఈయల గుమ్మడి గోపాలకృష్ణ గారిని చూడండి కృష్ణుడు వేషం వేస్తే ఆ వయసులో కూడా అద్భుతంగా కనిపిస్తాడు అద్భుతంగా నటిస్తాడు ఆయన కాబట్టి నటుడు తనను తాను కాపాడుకొని నాటకాన్ని కూడా కాపాడుకోవాలా సినిమా అయినా సరే దాన్ని కూడా కాపాడుకోవాలి కాజపాషే గారు మీరు చెప్పండి రచయితలు రచయితగా వాళ్ళు రా రాణించాలనుకునే వాళ్ళు దర్శకులుగా రాణించాలి అనుకునే వాళ్ళు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళకి మీరిచ్చే సూచనలు ఏంటి అంటే ఏదైనా ఈ ఈ క్రాఫ్ట్స్ ఇప్పుడు సినిమాకి వస్తే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటాం నాటకానికి వస్తే డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఏదైనా అబ్జర్వేషన్ ఇమాజినేషన్ ఇంటర్ప్రిటేషన్ దాన్ని పరిశ్రమ చేయాలి వర్క్ చేయాలి వర్క్ షాప్స్లో అటెండ్ అవ్వాలి ప్రీవియస్ ఎవరేం చేసారనేది స్టడీస్ చేస్తుండాలి అంటే ఒక ఒక ఫిలిం అయినా ఒక నాటకమైన డైలాగ్ వర్షన్ ఎట్లా ఉంది అసలు అప్పుడు సెవెంటీస్లో డైలాగ్ వర్షన్ ఎట్లా ఉండేది సెవెంటీస్లో ఒక ఫర్ సపోజ్ ఒక లవ్ స్టోరీ తీసుకుంటే ద వే హౌ హీ ఎక్స్ప్రెస్ గై ఎక్స్ప్రెస్ ఈజ్ లవ్ సెవెంటీస్లో ఒకలాగా ఉంటుంది ఎయిటీస్లో ఒకలాగా ఉంటుంది బుక్లో పెట్టేసి వెళ్ళిపోతారు నైంటీస్కి వస్తే ఒకలాగా ఉంది ఇప్పుడు టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు ఒకలాగా సో ఈ కాంటెంపరీ ఇష్యూస్ని చెప్పాలి ఎక్కడికి పోయినా ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఫ్యామిలీ సొసైటీ పొలిటీషియన్స్ స్టేట్ కంట్రీ ఇవే ఇష్యూస్ ఉంటాయి ఇంత తప్ప ఇంకేముండవు హ్యూమన్ రిలేషన్స్ ఇవే సో వాటిని మనం క్లీన్గా అబ్జర్వ్ చేసి ఏది మనం ఈ రైజింగ్ యాక్షన్ ఏది ఉంటే బాగుంటుంది ప్రతిది ప్రతి స్క్రిప్ట్ బాగుంటుంది కానీ దాని ద వే హౌ హీ ప్రాజెక్ట్స్ అది ఇంపార్టెంట్ డైరెక్షన్ కూడా అంతే మూమెంట్స్ అంటే డైరెక్షన్లో ఇప్పుడు కౌస్ ఉంటాయి సర్కిల్స్ ఉంటాయి సెమీ సర్కిల్ ఉంటుంది సో డైలాగ్ చెప్పేటప్పుడు సెమీ సర్కిల్లో ఇట్లా తిరుగుతూ మాట్లాడతారు ఒకటి సర్కిల్లో ఒకటి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి సో ఎందుకు అది ఆ మూమెంట్ ఉండాలి మూమెంట్ అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా చూస్తాం నాటకాలలో కూడా చూస్తాం ఎందుకు ఈ మూమెంట్ తీసుకున్నాడు అర్థం కాదు చెప్పుకుంటూ అట్లా వెళ్ళిపోతుంది అది అవసరం లేదు అక్కడ ఉండొచ్చు ఇప్పుడు సినిమాల్లో ట్రా ట్రక్ అండ్ ట్రాలీ చేస్తాం మనం ఇక్కడ వచ్చేసి మూవ్ అవుతాడు ఆర్టిస్ట్ కానీ అది ఎందుకు వాట్ ఈస్ ద ఎంఫసిస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద డైలాగ్ అండ్ సీన్ అండ్ వాట్ ఆర్ ద యాక్ట్ అది సో ఇట్ ఈస్ ఆల్ నథింగ్ బట్ హ్యావింగ్ కామన్ సెన్స్ అంతే కామన్ సెన్స్ తోటి మాత్రమే చేయాలి ఒక ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్ది లాంగ్ బ్యాక్ ఒక ప్లేస్ చూసిన చైల్డ్ స్కూల్ నుంచి కాలుకు దెబ్బదగ్గలేస్తాడు మదర్ ఇట్లాస్ట్కు ఉంటుంది ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటుంది మదర్ అక్కడ నిలబడి ఎక్కడ రా గాయం చేయించుకు చేసుకున్నావు రక్తం అంటే అసలు ఈ నో మదర్ విల్ స్టాండ్ లైక్ దట్ షీ విల్ రాన్ అని వచ్చేసి ఫస్ట్ అది దానికి సెట్ చేస్తూ మాట్లాడుతుంది అది బిస్ బేసిక్ కామన్ సెన్స్ అంతే కామన్ సెన్స్ ఉంటే ఏ సాధిస్తారో కాకపోతే ఈ సర్కిల్ కోసం ఈ అనుభవం కోసం ఫిలిం ఇండస్ట్రీలో అయినా నాటకంలో అయినా వీ మస్ట్ అసోసి అసోసియేట్ విత్ దెమ్ కాంటాక్ట్స్ పెంచుకోవాలి మళ్ళీ మళ్ళీ కీప్ ఇన్ టచ్ ఇప్పుడు మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైనా నెంబర్ పంపమంటే పంపిస్తా అని మళ్ళీ మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం అందులో యూట్యూబ్ ఓపెన్ అవుతుంది దాని నుంచి యూట్యూబ్ నుంచి ఇంకో సైకిల్ ట్యూబ్ అవుతుంది ఎయిట్ పోతుంది అసలు మన మదర్కి మనం నెంబర్ ఇస్తామన్న సంగతి కూడా మర్చిపోతాం సో అది మర్చిపోతున్నారు అవుట్ ఆఫ్ సైట్ మాకు ప్లేలో ఏముంటుందంటే ఒక విషయం ఉంది అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్ అంటే ప్రేక్షకుడు చూస్తూ చూస్తూ ఉన్నది ఈ క్యారెక్టర్ని మనం ఎగ్జిట్ చేసేసినాం అనుకో రెండు సీన్లు అయిపోయాక అవుట్ ఆఫ్ మైండ్ అయిపోతుంది సో వేర్ దట్ కాన్ఫ్లిక్ట్ వాట్ దట్ క్యారెక్టర్ హ్యాస్ గాన్ అనేది మర్చిపోతారు మళ్ళీ మళ్ళీ సైట్లోకి తీసుకురావాలి ఒకసారి గుర్తు చేయటం అట్లాంటిది ఇక్కడ కూడా బీ ఇన్ టచ్ కంటిన్యూస్గా ఆల్ ఆఫ్ సడన్ వన్ డేలో ఏదీ జరగదు ప్రయత్నాలు చేస్తాం కాకపోతే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి వర్క్షాప్స్ వల్ల థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతుంది అరే ఇంత బాగా చేయొచ్చా అంటే ఇప్పుడున్న అవైలబులిటీ ఏంటంటే ఖాళీగా కూర్చున్నప్పుడు ఒక యూట్యూబ్ ఓపెన్ చేసిన ఈజీ మేము థియేటర్ చేసేటప్పుడు ఒక సీడీ రెంట్ తీసుకోవాలంటే మూడు నాలుగు సార్లు ఆలోచించేటోళ్ళు ఇది తీసుకోవాలా అది తీసుకోవాలా ఫార్టీ రూపీస్ ఎందుకంటే బస్ పాస్కి స్టూడెంట్ లాగా ఉన్నవని ఇప్పుడున్న పరిస్థితి ఇట్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ మీరు నెట్ఫ్లిక్స్కి డబ్బులు కట్టకుండా యూట్యూబ్ ఓపెన్ ఉంది తీయండి ఓపెన్ చేయండి అసలు చాలామందికి పెద్ద పెద్ద వాళ్ళని నేను చూస్తుంటాను డైరెక్టర్స్ వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ ఈ శంకరాభరణం అనేది ఆ సీన్ తెలియదు లేకపోతే ఏదైనా నేను అప్పుడు పుట్టలేదు కదా అంటాడు సో మేమేం పుట్టినైంది పుట్టలేదు గుండమ్మ కథకి ఎవరు పుట్టలేదు మనం మనం ఎప్పుడు తెలుసుకోవాలి ఒక ఫోటోగ్రాఫ్ చూస్తే ఊర్లో అప్పుడు అప్పుడు ఏం పెట్టుకున్నారు చెవులల్లో ఎట్లా కూర్చున్నారు అప్పుడు ఇట్లా కూర్చుంటారు ఫోటో దిగాలంటే ఎందుకంటే ఇవన్నీ కనిపించాలనేది ఒక ఉంటుంది సో అదే క్యారెక్టర్ ఇప్పుడు పెట్టాలంటే మనకు అది తెలవాలి తెలవాలంటే మీ నీట్ టు స్టడీ అప్పుడు ఎట్లాంటి బార్డర్ ఉండేది అయినా లేకపోతే ఇట్లా అందరు ఇట్లా వేసుకొని చాలువా వేసుకొని కూర్చునే వాళ్ళు కీ ఒకలాగా తలపాగా ఉండేది వాట్ ఎవర్ గో విత్ ద ట్రెండ్ అండ్ కీప్ అబ్జర్వింగ్ దట్స్ ఇట్ ఎవరికైనా అదే ఏదైనా రైటర్ అయినా డైరెక్టర్ అయినా ఆర్ట్ డైరెక్టర్ అయినా మేకప్ మెన్ అయినా ఎవరైనా జస్ట్ హ్యావింగ్ కామన్ సెన్స్ నేను ఫస్ట్ ఫిలింకి అసోసియేట్గా చేసినాక ఆఫ్టర్ థియేటర్ ఫిలిం చేసినాక ఫిలిం మేకింగ్ ఈజ్ నథింగ్ బట్ హ్యావింగ్ కామన్ సెన్స్ అని నేను ఫిక్స్ అయిపోయాను సో ఇఫ్ యూ హ్యావ్ కామన్ సెన్స్ యూ కెన్ మేక్ మిరాకిల్స్ దట్స్ ఇట్ నిరపచరి గారు చెప్పండి కొత్తగా లైటింగ్ టె టెక్నీషియన్గా కావాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సూచనలు ఏంటి సలహాలు ఏంటి ముందు మనం చేసే పని మీద మనకి ఇష్టం ఉండాలి మనం ఇష్టపడ్డ పడిని ఎంత కష్టమైనా చేస్తాం ఇష్టం లేకపోతే పక్కనుండి నీళ్ల గ్లాస్ తీసివ్వడం కూడా అని ఒక సామెత కాబట్టి మనం చేసే పనిని ఇష్టపడాలి ఇష్టపడ్డ తర్వాత దానిలోని లోటుపాటులను తెలుసుకోవాలి దీని మనము ఒక ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత అరే బాగుంది అనేసి ఊరికే వచ్చేయకూడదు అసలు ఏంటి దీనిలో ఉన్న కష్టాలేంటి నష్టాలేంటి ఒకవేళ మనం దిగిన తర్వాత దీనిలో మనం నిలబడగలమా మధ్యలో డ్రాప్ అయిపోతే మళ్ళీ మనం కటుకే ఇటుకీ చెడిపోతాం కాబట్టి కంటిన్యూ అవ్వాలి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా దానిలో ఆహా అప్పుడు రావడం వచ్చిన తర్వాత ఎదురు దెబ్బలైనా తట్టుకోవాలి ఫస్టే సక్సెస్ అన్నది ఎప్పుడు కూడా రా బాబు నీకోసమే వెయిటింగ్ అని రాదు కదా సో ఇప్పుడు నేను ఫస్ట్ ఒక లైట్లు మోస్తూ స్టార్ట్ చేశాను నా కెరీర్ని లైట్లు దింపడం లైట్లు మోయడం వాటిని తుడవడం అంటే ఫస్ట్ ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ చేయగానే బోర్డు మీద కూర్చుని రవి రవీంద్ర భారతి బోర్డుని నేను ఆపరేట్ చేయలేదు ముందు లైట్లు మోసాం వాట్ అసలు ఆ కష్టం ఏంటి లైట్ ఉన్న దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అన్నదాన్ని చూసుకోవాలి చూసుకోవాలి అండ్ ఇంకొకటి వర్క్షాప్లు అన్నది కూడా చాలా ముఖ్యం టెక్నికల్గా వర్క్షాప్లు మన దగ్గర జరగడం లేదు అవి కూడా జరిగితే ఇప్పుడున్న వాళ్ళకి వీటి విలువ వీటి అసలు ఎలా అన్నది వాటి కోసం అవగాహన ఉంటుంది పరమేశ్వర్ గారు చెప్పండి కొత్తగా మేకప్ రంగంలోకి రావాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సూచనలు ఏంటి కొత్తగా మేకప్ రంగంలోకి రావాలనుకుంటే ముందు కొద్దిగా మేకప్ గురించి చదువుకోవాలి ఎందుకంటే ఇంత ముందు ఎవరో వచ్చి మేకప్ చేసుకుంటూ కొద్దిగా మన ఆంధ్ర సైడ్ కానీ మన తెలంగాణ సైడ్ కానీ ఆ మేకప్లందరూ పాత రోజుల్లో రెండు చేతులతో రంగులు పూసుకొని చేసేవాళ్ళు ఇప్పుడు మేకప్లో చాలా డెవలప్ అయింది ఇప్పుడు బ్యూటీషియన్స్ అని బ్రైడల్ మేకప్లు అని రకరకాల మేకప్లు వచ్చినాయి అన్ దానికి అందుబాటులో రంగంలోనే ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా అందరు మంచిగా చదువుకున్న వాళ్ళే ఉంటారు ముందుగా శుభ్రంగా ఉండాలి మేకప్ ఆర్టిస్ట్ శుభ్రంగా ఉండి కలర్స్ అన్ని కలర్స్ గురించి తెలియాలి తెలుసుకోవాలి తెలుసుకొని కంపల్సరీ వర్క్షాపులు పె పెడుతున్నారు చాలా వరకు యూనివర్సిటీలో అక్కడక్కడ ఆ వర్క్షాపులో ఏంటంటే మేకప్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క ఫేసు ఒక్కొక్క రంగ ఉంటుంది గుంతలు గుంతలుగా ఉంటుంది మామూలుగా ఉంటుంది ఫేసు గ్లామర్గా ఉండే వాళ్ళకు ఉంటుంది వాళ్ళకు ఎలా చేస్తే బాగుంటుంది అనేది క్లాసులు వింటే వస్తుంది మేకప్లో చాలా షేడ్స్ ఉంటాయి ఈ ఒక క్యార డల్గా ఉండే క్యారెక్టర్కు ఎలా చేయాలి గ్లామర్గా ఉండే వాళ్ళకి ఎలా చేయాలి గ్లామర్గా ఉన్న వాళ్ళకి ఎలా చేసినా నడుస్తుంది కానీ డల్గా ఉన్న వాళ్ళకి కంపల్సరీ కష్టపడి చేయాలి షేడ్స్ ఉంటాయి కాబట్టి కంటి కింద బ్లాక్ చేసుకోవడం డల్ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని కంపల్సరీ చదువుకుంటూ ముందుకు వెళ్ళాలంటే పెద్దవాళ్ళతో కొద్దిగా నేర్చుకుంటూ కొన్ని స్టూడియో స్టూడెంట్స్ ఉంటారు యూనివర్సిటీ స్టూడెంట్స్ నాటక రంగంలో కూడా మేకప్ గురించి తెలిసిన వాళ్ళే నాటకాలు రాస్తారు ఇట్లా మల్లేశ్వర్ లాంటి వాళ్ళంతా కూడా మేకప్ గురించి తెలిసి ఉంటారు ఎందుకంటే మా వాళ్ళది గోపాలకృష్ణ అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అడ్డబాల గారు అంజిబాబు గారు వీళ్ళందరి దగ్గర కూడా వీళ్ళకి టచ్లో ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని సలహా చూసి నేర్చుకోవాలి నేర్చుకుంటే ముందుకు వెళ్తాము థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మల్లేష్ బాస్టర్ అవ్వడం కాకుండా చూడడం కాదు ఆలోచించాలి ఎంతసేపు చూస్తే చూస్తూనే ఉంటాం మనం ఇవాళ యూత్లో జరుగుతున్నది కూడా అదే చూ చూస్తున్నారే తప్పితే ఆలోచించడం లేదు చెయ్యడం లేదు అది దేనికైనా వర్తి ఏ రంగానికైనా వర్తిస్తుంది యూట్యూబ్ చూస్తున్నా చూస్తున్నాడు చూ చేసేవాడు చేస్తున్నాడు చూసేవాడు మానిపోతున్నాడు ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మలేష్ బల్లాష్ట గారు డాక్టర్ కాజపాష గారు డాక్టర్ నిలుపమా సున్నేత్రి గారు పరమేశ్వర్ గారు అందరికీ కూడా మీ విలువైన సమయాన్ని ఇచ్చి మాకు ఇక్కడ మంచి మంచి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు మరొకసారి దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులందరికీ ప్రపంచ నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే